నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. నవరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 62వ వర్ధంతిని పురస్కరించుకుని పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే కలివేటి మాట్లాడుతూ, అంబేద్కర్ రాజ్యాంగంలో మనకు ఓటు వేసే ఆయుధం ఇచ్చారు అని, ఈ ఆయుధాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే మా తలరాతలు మారుతాయని అన్నారు. దేశమంతా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 61వ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళిని అర్పించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా, పార్టీ శ్రేణులంతా కూడా, ఈ రాష్ట్రం మొత్తం, తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంబేద్కర్ గారికి ఘనమైన నివాళిని అందించడం జరిగింది. అయితే ఒకటే రాజకీయాలు మాట్లాడకూడదు, మరి అందరికీ ఒకటే కోరుకుంటున్నాం, అంబేద్కర్ గారు ఏ స్ఫూర్తి అయితే రాజ్యాంగాన్ని రచించారో ఆ స్ఫూర్తిని తుంగులో తొక్కకుండా, మరి అంబేద్కర్ గారి మీద ఉన్న గౌరవాన్ని ఇనుమడింప చేసే విధంగా ప్రవర్తిస్తూ, మరి అంబేద్కర్ గారికి ఆశయాల్ని సాధించడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై పనిచేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజ్యాంగానికి విలువిచ్చినప్పుడు, రాజ్యాంగాన్ని పరిరక్షించినప్పుడు, రాజ్యాంగ బద్ధంగా పరిపాలన సాగించినప్పుడు మాత్రమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం గౌరవించినట్టుగా మరి పాలకులందరూ కూడా గమనించాలి. మరి ఇకనైనా మరి అంబేద్కర్ గారికి ఈ రోజు నుంచైనా పాలకులు గమనించి అంబేద్కర్ గారిని స్ఫూర్తిని నిలబెట్టాల్సిందిగా కోరుకుంటూ, మరి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి తరఫున అంబేద్కర్ గారికి ఘనమైన నివాళిని అర్పిస్తాను. జోహార్ అంబేద్కర్! జోహార్ అంబేద్కర్! జోహార్ అంబేద్కర్! జోహార్!